నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేను కామారం వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్నగర్ లో రేపు జరగబోయే అమిత్ షా సభకు భారీగా ఏర్పాట్లు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ సీనియర్ నాయకులు జి కిషన్ రెడ్డి, నాగూరావు నామాజీ మరియు జిల్లా నాయకులు. కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. 20 ఏళ్లుగా జూపల్లి కొల్లాపూర్కు చేసింది ఏమీ లేదన్న కేఏవైఎఫ్ గౌరవాధ్యక్షులు సుధాకర్ రావు. అమిత్ షా సభకు భారీగా తరలిరండి. కోజ్గిలో మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాలమూరు నుండే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పాలమూరులో రేపు జరగబోయే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా మహబూబ్నగర్కు చేరుకుంటారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి మీడియాకు తెలిపారు. కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పాన్గల్ మండలం నుండి కొల్లాపూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలను ఓటు వినియోగంపై చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ర్యాలీకి కేవైఎఫ్ గౌరవ అధ్యక్షులు ఏలేని సుధాకర్ రావు నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ నియోజకవర్గ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాన్గల్ మండలం అన్నారం గ్రామం నుండి ప్రారంభమైన ర్యాలీ వీపనగండ్ల, చిన్నంబావి మండలాల మీదుగా కొల్లాపూర్ చేరుకున్నది. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పాలించిన జూపల్లి కృష్ణారావు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కు వస్తున్న సందర్భంగా ఇంత అసహ్యరమని అక్కలు, అమ్మలు, తల్లులు, అన్నదమ్ములందరూ కూడా ఆశీర్వదించారు, ఆహ్వానించారు, స్వాగతం పలికారు. ఏంటి కారణము? ఈరోజు మీ కోసమని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన తొందర ఎక్కడే ఉన్న వాస్తవానికి మాత్రం ఎజెండా శ్రీశైలం ముందు గ్రామాల మొత్తం ఇంతవరకు
ముప్పై ఏళ్ళకి రాలేదు, బ్యాలెట్ చేపట్టాలి. ఇవన్నీ మనం అన్ని కూడా ఒక యూనివర్సిటీ రావాలని చెప్పి ప్లాన్ చేశాం. జై కేవలం, జై కేవలం. అయితే మిత్రులారా, ఇవన్నీ చేయాలంటే ఆశామాషిగా ఎక్కడో ఉండి ఓ మాట చెప్పి ఒకరోజు వచ్చి నెలకొచ్చేస్తే కాదు. పూర్తి సమయాన్ని ఒక మనిషి ముందర తీసుకుంటే మాత్రమే అవుతుంది. అది ఎవరి నుంచి సాధ్యమో, ఎవరు వస్తారు ముందని కంటే నేను నా ఉద్యోగం వద్దు, నా సంసారం వద్దు, బయట కావాలి అనే సంకల్పంతో, అనే తపనతో, అనే ఆశయంతో ఇవాళ కొల్లాపూర్ ప్రాంతానికి అడుగు పెట్టాను. మీకు ఏమేం కావాలి, ఏమేం చేయాలి, నా నెత్తిన పెట్టండి. నేను చేసి చూపించకపోతే నన్ను తరిమి కొట్టండి. మరి ఎందుకు కాలేదు ఇన్ని రోజుల నుంచి, ఎందుకు కాలేజీ రాలేదు, ఎందుకు పరిశ్రమ రాలేదు? ఒక్కసారి చెప్పండి, చిన్నపిల్లలు అందరు, యువకులు ఉన్నారు, మొత్తం విలేకరులు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, అయ్యా కొల్లాపూర్ మొత్తం వల్ల ఒక కుటీర పరిశ్రమ ఉందా, ఒక ఇండస్ట్రీ ఉందా? మరి ఎట్లా, అది ఎవరడగాలి, ఎవరడగాలి? రేపు మహబూబ్ నగర్ లో జరిగే అమిత్ షా సభకు భారీ సంఖ్యలో తరలి రావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ దుర్వినియోగం చేసి ప్రజలను తప్పుతో పట్టిస్తున్నదని ఆరోపించారు. అంతేకాకుండా గతంలో పాలమూరు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన తెరాస, కాంగ్రెస్, టీడీపీలు జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గంధే వెంకటయ్య, మదన్, కూర వెంకటయ్య, గుణమాల నారాయణ, బంటు రమేష్, కిరణ్ కుమార్, వెంకట నరసింహులు తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు రాబోతున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ తెలంగాణ సంబంధించినటువంటి ఉండకాయనంటే మహబూబ్ నగర్ పాలమూరులో రేపు అమిత్ షా గారు ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. ఈ బహిరంగ సభ వాస్తవానికి ఎన్నికల ప్రచారము ప్రారంభం భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంస్కారం అనే పేరుతో రేపు అమిత్ షా గారు తెలంగాణకు రావడము తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు జరగబోతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. లక్షల పైగా మంది నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి దక్షిణ తెలంగాణలో వచ్చే కొన్ని రోజులకు మళ్ళీ ఉత్తర తెలంగాణలో కూడా కరీంనగర్లో పెద్ద బహిరంగ సభ అమిత్ షా గారు అక్కడ పెట్టబోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రజల్లో ఒక నాడి ఈరోజు తెలుసుకుంటే ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, ప్రజలు బీజేపీకి పట్టం కట్టేటటువంటి యొక్క ఆలోచనలో ఉన్నారని స్పష్టంగా కనబడతారు. దేశంలో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు ఓబీసీ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఓబీసీ కమిషన్ రాజ్యాంగ భద్రత ఇవ్వడము, అదే కాకుండా పేదలకు రైతులకు సంక్షేమ పథకాలు వారికి గిట్టుబాటు ధరల విషయంలో కానివ్వండి, లేకుంటే రైతులకు సరైన సమయంలో నాణ్యమైన ఇంధనంతో పాటు వారికి ఫర్టిలైజర్స్ వారికి కావాల్సినటువంటి యొక్క ఏదైతే యూరియా కానీ అటువంటి కానీ కొరత లేకుండా ఈరోజు రైతులకు దొరుకుతుందంటే కేవలం మోదీ గారి యొక్క ఘనత. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క నిధుల్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు, దారి మళ్లిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, టీడీపీని, బీజేపీ వారిని మేము అడుగుతూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి చంద్రశేఖరరావు గారు మహబూబ్ నగర్ ప్రాతినిధ్యం వహించారు, జైపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు, టీడీపీ ఇక్కడ మా ప్రాతినిధ్యం వహించింది. ఈ యొక్క ప్రజలు ఏం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటుంది. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం చేస్తుంది. బంగారు తెలంగాణ నిజంగా రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ తరపు నుంచి వల్లనే అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ రేపటి సభకు లక్షలాది మంది ప్రజలు రావాలని చెప్పేసి ఇప్పటికే స్వచ్ఛందంగా ప్రతి గ్రామాల నుంచి కూడా యువకులు, మహిళలు అందరూ కూడా వచ్చేటటువంటి ప్రయత్నాలు ఉన్నారు. కాబట్టి ప్రజల్ని కూడా నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను, రేపటి కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను.
రేపు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నాయకులు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పార్టీ నాయకులు జి కిషన్ రెడ్డి, నాగురావు నామాజీ, పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి, నాయకులు పడాకుల బాలరాజ్ తదితరులు పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ లో రేపు జరగబోయే అమిత్ షా సభకు భారీగా ఏర్పాట్లు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ సీనియర్ నాయకులు జి కిషన్ రెడ్డి, నాగూరావు నామాజీ మరియు జిల్లా నాయకులు. కొల్లాపూర్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ. 20 ఏళ్లుగా జూపల్లి కొల్లాపూర్ కు చేసింది ఏమీ లేదన్న కేఏవైఎఫ్ గౌరవ అధ్యక్షులు సుధాకర్ రావు. అమిత్ షా సభకు భారీగా తరలిరండి. కోజ్గిలో మీడియా సమావేశంలో బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి.